నేను మీ పలకను. ఎందుకు వచ్చానా అనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు నా పేరు గురించి, నా పేరులో ఉన్న అక్షరాల గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి, సరేనా? కింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో పలక పదాన్ని గుర్తించి సున్న చుట్టండి. పాప పలక మీద రాసింది. ఇప్పుడు పలక పదానికి సున్న చూడదాం. పలక. పాప పలకతో వచ్చింది. పలక పదానికి సున్న చూడదాం. పలక. పాప పలకను చిలకకు చూపింది. పలక పదానికి సున్న చూడదాం. పలక. అవును, నా పేరు పలక. ఈ పదంలో మూడు అక్షరాలు ఉన్నాయి. ఒకటవ అక్షరం ప, ఒకటవ అక్షరం ఏమిటి? రెండవ అక్షరం పేరు ల, రెండవ అక్షరం ఏమిటి? మూడవ అక్షరం క, మూడవ అక్షరం పేరు చెప్పండి. అక్షరాలతో ఏర్పడే పదాలను ఇప్పుడు మీకు నేను నేర్పిస్తాను. చూడండి, అక్షరాలను తారుమారు చేస్తున్నాను. ఇప్పుడు ఏ పదం ఏర్పడింది? క, ల, ప, కలప. ఈ విధంగానే మరికొన్ని పదాలను ఈ అక్షరాలతో మనం ఏర్పరచవచ్చు. చూద్దామా పిల్లలు? ఇప్పుడు అక్షరాలతో పదాలను ఏర్పరుస్తాను. నాతో పాటు మీరు చెప్పండి. క, ల, కల. క, ల, కల. క, ల, క, ల. కల, కల. క, ల, క, ల. కల, కల. ల, క, ల, క. లక, లక. చూసారా పిల్లలు, నాలో ఉన్న మూడు అక్షరాలతో ఆరు పదాలను మనం ఏర్పరిచాం. బాగుంది కదా ఈ కృత్యం? బాగుంది. సరే పిల్లలు, ఇక నేను ఉంటా మరి. కుందేలు బొమ్మలోని అక్షరాలు చదవండి. కింది బొమ్మల పేర్లు చెప్పండి. క అక్షరం ఉన్న బొమ్మలకు సున్న చుట్టండి. ప అక్షరం ఉన్న బొమ్మలకు టిక్ గుర్తు వేయండి. ల అక్షరం ఉన్న బొమ్మలకు ఇంటు గుర్తు వేయండి. ఈ అభ్యాసాన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేద్దామా పిల్లలు?
కుందేలు బొమ్మ మీద ఉన్న అక్షరాలు ప ల క. క అక్షరం ఉన్న బొమ్మలకు సున్న చూడదాం. మేక, కప్ప, కలప, కన్ను, చిలక. ప అక్షరం ఉన్న పదాలకు టిక్ గుర్తు వేద్దాం. పనస, కలప, పడవ, కప్ప. ల అక్షరం ఉన్న పదాలకు ఇంటూ గుర్తు వేద్దాం. ఈల, వల, చిలక, ఊయల, కలప. చూడండి, మనం పూర్తి చేసిన అభ్యాసం. బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. పాప చేతిలో ఏముంది? బాబుకు నిద్రలో ఏం వచ్చింది? పిల్లలు ఎలా నవ్వుతున్నారు? రంపంతో దేన్ని కోస్తున్నారు? పాప చేతిలో పలక ఉంది. బాబుకు నిద్రలో కల వచ్చింది. పిల్లలు పక్క పక్క నవ్వుతున్నారు. రంపంతో కలపను కోస్తున్నారు.